వెల్కమ్ టు స్టోరీస్ అడ్డా. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు సెలబ్రిటీల మధ్య దూరాన్ని తగ్గిస్తూ వస్తుంది. ఏదైనా సినిమాపై గానీ లేదా సెలబ్రిటీలపై గానీ ఫ్యాన్స్ తమ తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చే అవకాశం ఇచ్చింది లేటెస్ట్ టెక్నాలజీ. ఈ నేపథ్యంలో ఎక్కువగా ట్రోల్ చేయబడిన సినిమాల లిస్ట్ మీకోసం. వినయ విధేయ రామ. రామ్ చరణ్ తన బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ చేశాడు. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ రియాలిటీకి దూరంగా ఉండడంతో ఈ కాలంలో కూడా ఇలాంటి సినిమాలను చేయటానికి రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడు, బోయపాటి ఎలా తీశాడని ప్రేక్షకులకు అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు. పాపం రామ్ చరణ్, బోయపాటి మాత్రం సినిమా ఫ్లాప్ తాలూకు ట్రోలింగ్ ను భరించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడు. నందమూరి తారక రామారావు సినీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ఈ చిత్రం తెరకెక్కించిన విధానంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎన్టీఆర్ మహానాయకుడు. నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ఈ చిత్రం తెరకెక్కించిన విధానంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితం అర్ధాంతరంగా ముగియడానికి ఎలాంటి కుట్రలు జరిగాయనేది ఈ చిత్ర కథ. చంద్రబాబును టార్గెట్ చేసుకుని రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా తెరకెక్కించిన విధానంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. మన్మధుడు 2. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా మన్మధుడు 2. రాహుల్ రవీందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ముద్దు సింగ్ చూసి అంతా షాక్ అయ్యారు. అయితే ఇది హీరో నాగార్జునతో అయితే ఇంతలా హాట్ టాపిక్ అయ్యి ఉండేది కాదు. రకుల్ ఝాన్సీ మధ్య ఈ ముద్దు సీన్ ఉండడంతో ఈ విషయం వైరల్ అయ్యింది. సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందని ప్రేక్షకులు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సాహో. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ తర్వాత సినిమా సాహో అంచనాలు కూడా భారీ రేంజ్ లో ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేక ట్రోల్స్ కి గురయింది. పలక్ మదర్స్. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు విశ్వక్ సేన్ స్పీచ్ వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఒకరిని లేపాం, వాడు నెత్తికెక్కి కూర్చున్నాడని నిర్మాతలు అనుకుంటున్నారు అంటూ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. డియర్ కామ్రేడ్. ఈ సినిమాకి కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆర్డీఎక్స్ లవ్. ఈ సినిమాకి కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాకి కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.